హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్ చట్టాలు దేశ ప్రజల ప్రయోజనాలకు కాపాడాలి దేశ ప్రజల పాలిటి శాపంగా పాలక వర్గాలు మారుస్తున్నాయి దీంతో రాజ్యాంగం కల్పించిన హక్కులు హననం దారుణంగా జరిగిపోతోంది అది ఏ రాజకీయ పక్షమైనా కావచ్చు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంపై లేదా ప్రశ్నించే ప్రజలు సంఘాలపై రాజ్యాంగ విరుద్ధంగా కొన్ని చట్టాలను ప్రయోగించి అణచివేద సాగించడం పరిపాటిగా మారిపోయింది అటువంటి అనుచితవేద పూరిత చట్టాలను ఏర్పరచుకోవడం ఆయా పాలక వర్గాల మనుగడకు ఒక అవసరంగా పరిణమించింది అన్లాపూల్ యాక్టివిస్ట్ పంతొమ్మిది వందల అరవై ఏడు ఉపా చట్టం పంతొమ్మిది వందల అరవై ఏడు ఇందుకు ఒక ఉదాహరణ ప్రాథమికంగా ఈ చట్టం రెండు విభాగాలుగా విభజితమైంది ఒకటి అక్రమం లేదా చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టడం రెండు ఉగ్రవాద కార్యకలాపాల నివారణ ఉపా చట్టం పంతొమ్మిది వందల అరవై ఏడు సెక్షన్ టూ ఓ వ్యక్తులు లేదా సంఘాలు తమ పనుల ద్వారా అనగా రాతళ్ళతోనూ మాటలతోనూ విషయాలతోనూ సంకేతాలతోనూ దేశంలోని ఏదైనా భాగాన్ని ఏర్పాటు చేయాలని ఉద్దేశం కలిగి ఉండడం అటువంటి వాదానికి మద్దతు తెలపడాన్ని అలాగే భారతదేశ ప్రాదేశిక సమగ్రతను సౌరభౌ ప్రశ్నించే భేదించే చర్యలు భారతదేశంపై విరోధ భావన కలిగి ఉండటాన్ని అక్రమం లేదా చిట్ట విరుద్ధ కార్యకలాపాలను నిర్వహిస్తుంది అలాగే ఉపా సెక్షన్ టూ పి ఏదైనా సంఘం అక్రమం లేదా చిట్ట విరుద్ధ కార్యకలాపాలకు ప్రోత్సహించిన అందుకుగాను సహాయం చేసిన విధంగా భారతీయ శిక్షా సెక్షన్ నూట మూడు ఏ ప్రకారం విభిన్న వర్గాల మధ్య మత జాతి భాష తదితర విభేదాల ఆధారం చేసుకుని వైషమ్యాలను ప్రేరేపించడం జాతీయ శిక్షాస్మృతి సెక్షన్ నూట యాభై మూడు బి ప్రకారం జాతీయ సమగ్రతకు మంగపరిచే చర్యలు ప్రోత్సహించడం అందుకు సహకరించడం చేసిన ఆ సంస్థలు అక్రమం లేదా చట్టవిరుద్ధ సంస్థగా నిర్వచిస్తుంది సెక్షన్ టూ కే సెక్షన్ పదహైదు వరుసగా ఉగ్రవాదులు ఉగ్రవాద చర్యలను నిర్వచిస్తున్నాయి అయితే వ్యక్తుల రూపంలో లేదా సమస్యల రూపంలో ఉగ్రవాద చర్యలు దిగడం అందులో భాగం కావడం ఉగ్రవాదానికి సన్నాహపరచడం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన సమర్థించినా లేదా మరొక విధంగా భాగస్వామ్య అయినా అవి ఉగ్రవాద చర్యలు అవుతాయి ఉగ్రవాద చర్యలలో వ్యక్తులు లేదా సంస్థలు భాగస్వామ్యం కలిగి ఉంటే ఉగ్రవాదులుగా నాలుగో షెడ్యూల్లోనూ సంస్థల ఉగ్రవాద సంస్థలుగా మొదటి షెడ్యూల్లోనూ చేర్చుతుంది అయితే ఉపా చట్టం సెక్షన్ ముప్పై ఆరు ప్రకారం ఎవరైతే లాగా ఉగ్రవాద సంస్థల ప్రకటించబడి బాధింపబడతారో వారు తాము కేంద్ర ప్రభుత్వానికి ఉగ్రవాద కార్యకలాపాల్లో భాగస్వామ్యం కామని కాబట్టి తమను ఆ జాబితా నుండి తొలగించాలని దరఖాస్తు చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం ఈ దరఖాస్తును తిరస్కరించిన తరువాత రివ్యూ కమిటీకి అర్జీ పెట్టుకోవచ్చు ఈ అర్జీపై విచారణ అనంతరం వచ్చే నిర్ణయాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ఆయా వ్యక్తులను లేదా సంస్థలను ఉగ్ర జాబితా నుండి తొలగించాలి ఉగ్రవాదులు లేదా ఉగ్ర సంస్థలుగా ప్రకటించబడిన వారైనా సంస్థల పైన మాత్రమే పోలీస్ వారు లేదా నేర విచారణ సంస్థలు ఉపా చట్టం కింద కేసులు నమోదు చేసి తమ విచారణ కొనసాగించవచ్చు అయితే ఆ చట్టాన్ని సెక్షన్ టూ ఐ ఉగ్రవాద సంస్థ కానటువంటి ఏదైనా సంఘం మరో విధంగాను ఉగ్రవాద చర్యలతో భాగం అయితే వాటిని ఉగ్రవాద ముఠాలుగా నిర్వచిస్తుంది సెక్షన్ టూ ఏ వ్యక్తుల సమూహాన్ని సంఘంగా నిర్వచిస్తుంది కేంద్రం వ్యక్తులను ఉగ్రవాదులుగా నోటిఫై చేసి నాలుగు షెడ్యూల్లో చేర్చినప్పుడు మాత్రమే ఉగ్రవాద చర్యలతో పాల్గొని వ్యక్తుల గుంపులపై నేరుగా పోలీస్ కేసులు కట్టవచ్చు దర్యాప్తు చేయవచ్చు అయితే ఇటీవల చట్టాన్ని ఉగ్రవాద సంస్థల్లోనూ ఉగ్రవాద జాబితాల్లోనూ లేనిటువంటి వారిపై ప్రవహించడాన్ని గమనించవచ్చు రాజ్యాంగబద్ధంగా ఇటువంటి సంస్థలపై సాధారణ హక్కుల సంఘాలపై ఆయా కార్యకలాపాలపై ఉపచట్టాన్ని మోపడం చూస్తున్నాము ఇది తీవ్ర ఆక్షేపనీయం ఆయా వ్యక్తులపై సమూహాలపై ఉపా కేసులు బనాయించడం కొనసాగించడం వారిని జైలలో అక్రమ నిర్బంధంలో ఉంచడం అమానుషం ఈ దుర్వినియోగం శాసనం ద్వారా స్థాపితమైన ప్రక్రియను అనుసరించి తప్ప వ్యక్తి స్వాతంత్రం హరించరాదని స్పష్టం చేసిన భారత రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై ఒకటి ఉల్లంఘించడమే అక్రమం లేదా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని చెబుతూ వివిధ మత సంస్థల పైన వివిధ జాతుల స్వాతంత్ర పోరాట వాదులతో పాటు ఆయా తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని భావిస్తూ వ్యక్తులు సమస్యలపైన ఈ చట్టాన్ని ప్రయోగించడాన్ని అడ్డుకోకపోతే ముందు ముందు విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయి పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులోను కుల భాష జాతి ప్రాతిపదికన పనిచేసే సంఘాలపైన ఈ చట్టాన్ని బలాయించే అవకాశం ఉంది అందుకే ఇప్పుడు ఈ ఉపా చట్టం దుర్వినియోగాన్ని వ్యతిరేకిస్తూ అందరూ మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్